సర్వాంతరవ్యామి దేవుని స్వరము. మహాగణతోయించిన మా యేసుమి ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏలైనగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామ పేరు కూడి ప్రార్థన చేదురో వారి మధ్యలో నాన్న మీరు సెలవిచ్చినారు. నాయన మీ సన్నిధికి వస్తుండగా మరోసారి నీ వాక్యమునైనా వెల్లడిపరుస్తుండగా అనేక హృదయాలు తెరచి వెలిగించి అనేక హృదయాలు తట్టినైనా అనేక హృదయాల్లో కదిలించి నీ వాక్యం ద్వారా ప్రతి హృదయానికి కావలసిన ఆదరణ నెమ్మది విశ్రాంతి కలుగజేయమని
నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీ తిరునంపల్లి నాగరాజు గారు, శ్రీమతి తిరునంపల్లి రాజ్యలక్ష్మి గారు, తిరునంపల్లి సుస్మితారాజు గారు, ఐనవోలు గ్రామము, తుళ్ళూరు మండలము, గుంటూరు జిల్లా. కావున ప్రేక్షకులు సుస్మితారాజు వివాహము కొరకు, ఉద్యోగము కొరకు ప్రార్థించాలని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం. అలాగే నాగరాజు గారి యొక్క జాబులో కూడా దేవుడు తోడయుండి కాచి కాపాడాలని ప్రార్థించాలని మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రేక్షకులకు మరొక విజ్ఞప్తి. ఈ కార్యక్రమానికి ₹1500 కానుక పంపించి ప్రార్థన టీవీ పరిచర్య అభివృద్ధి కొరకు సహకరించాలని ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాం. అలాగనే పాస్టర్ హాను గారు ఆగిరిపల్లి మండలం శోభనాపురం గ్రామంలో ప్రభు సేవ చేస్తూ దేవుని మందిరము నిర్మించుకునే విషయంలో మందిర నిర్మాణము పునాదుల వరకు వచ్చి ఆగిపోయింది. మరి మందిరము నిర్మాణం కొరకు మీలో ప్రేరేపించబడిన దాతలు ముందుకొచ్చి ₹5000 నుండి ₹1,00,000 వరకు కానుకలు పంపించి మందిర నిర్మాణం కొరకు సహకరించి తోడ్పడాలని దేవుని పేరట మీకు మనవి చేస్తున్నాం. మరి వీరు బ్లైండ్ పాస్టర్ గారని మరి గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ దినమున మన అంశము యేసు లోకమునకు వెలుగు అనే అంశాన్ని గురించి మనం ధ్యానించుకుంటున్నాం. యోహాను సువార్త 8:1-11 చదువుకుందాం. యేసు ఒలీవుల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎద్దుకు వచ్చిరి. గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రుడును పరిసయ్యులను వ్యభిచారముందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను నిలువబెట్టి, బోధకుడు ఈ స్త్రీ వ్యభిచారము చేచుండగా పట్టబడిను, అటు వారిని రాళ్ళు రువి చంపాలని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరం మోపవాలని ఆయన చోదించు ఇలాగను అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వారు ఆయనకు పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలిను. ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధించను, నీవు వెళ్ళి ఇక పాపం చేయకుమని ఆమెతో చెప్పెను. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగినని వారితో చెప్పెను. ఇక్కడ మనము చూసిన సందర్భము యేసు ఒలీవుల కొండకు వెళ్ళెను అని అక్కడ వ్రాయబడింది. ఒలీవుల పర్వతము యెరూషలేమునకు సుమారు 2 మైళ్ళ దూరంలో ఉన్నట్లుగా చరిత్రకారులు చెప్పుచున్నారు. అయితే యేసు ఒలీవుల కొండకు ఎందుకు వెళ్ళాడు అని ఇక్కడ మనము ఆలోచించాలి. యేసు ఒలీవుల కొండకు ఎందుకు వెళ్ళేవాడు అంటే, ఆయన పగలంతా సమాజ మందిరాల్లోనూ, సంత వీధుల్లోనూ, సముద్ర తీర ప్రాంతాల్లోనూ ఆయన వాక్యమును బోధించి సాయంత్రము కాగానే, అనగా చీకటి పడగానే ఆయన ఎక్కడికి వెళ్ళేవాడు? ఒలీవుల కొండకు వెళ్ళేవాడు. దేని కొరకు ఆయన వెళ్ళేవాడు అంటే, ప్రార్థించడానికి ఆయన వెళ్ళేవాడు. యేసు ఈ లోకములో శరీరధారి అయి ఉండగా రోదనతోనూ కన్నీళ్లతోనూ మరి దేవుని బతిమాలుకున్నందున ఆయన అంగీకరించబడ్డాడు అని హెబ్రీ గ్రంథకర్త 4వ అధ్యాయంలో అంటూ ఉన్నాడు. అయితే దేవుని కుమారుడు
తత్వములో ఒక భాగమైనటువంటి దైవమైనటువంటి యేసు క్రీస్తునకే ప్రార్థన అంత ప్రాముఖ్యమైనప్పుడు మానవులమైన మనకు ఇంత ఇంకెంత ప్రాముఖ్యమో మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ప్రార్థనకు ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినాడు. అందుకనే యోహాను శిష్యులు అడిగినట్లుగా యేసు శిష్యులు అడిగారు, మరి యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయడం నేర్పించండి అన్నప్పుడు యేసు అన్నాడు, పరలోకమందు ఉన్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదను నెరవేరునుగాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించినట్లుగా మా అపరాధములు క్షమించము, శోధనలోనికి తేక కీడు నుండి మమ్మను తప్పించము, ఎందుకనగా రాజ్యము మహిమయో శక్తియో బలము నిరంతరము నీవై ఉన్నవని ఆయన ఇలాగ చేయండి అని తన శిష్యులతో చెప్పినాడు. వారు విసుకక నిత్యము ప్రార్థించాలని ఆయన వారితో ఎన్నో ఉపమానములు చెప్పాడని లూకా సువార్త 18:1 మనం చూస్తాం. ఇంకా వారు ప్రార్థించాలి, పరిశుద్ధాత్మను పొందాలి అనడానికి మరి ఆయన యోహాను సువార్త 11 ఎన్నో ఉపమానములు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఎక్కువ శాతము పరిశుద్ధాత్మను పొందడానికి ప్రార్థించడానికి ఆయన ఎన్నో ఉపమానములను తన శిష్యులతో బోధించాడని అనేక సందర్భాల్లో వ్రాయబడి ఉన్నది. కనుక యేసయ్య చెప్పేవాడు మాత్రమే కాదు, ఆయన చేసేవానిగా ఉన్నాడు. ఆయన రాత్రంతా తండ్రితో గడిపేవాడు, మోకాళ్ళ అనుభవము ఉండేది. ఆయనకు థియాలజీ లేదు కానీ నియాలజీ ఉంది, అంటే దైవశాస్త్రము కాదు కానీ మోకాళ్ళ శాస్త్రము ఆయనకి ఉండవున్నది. అయితే యేసయ్య తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరు గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. బెల్లం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి ఈగలు వస్తాయి, చెరువులు ఎక్కడైతే నిండుతాయో అందులో కప్పలు చేరుతాయి, పీనుగు ఎక్కడ ఉండునో అక్కడ గద్దలు పురోగవుతాయి, రాణి ఈగ ఎక్కడైతే ఉంటుందో అక్కడ తేనెటీగలు గుమి కొడతాయి అని లోకంలో కొన్ని సామెతలు ఉన్నాయి. కనుక యేసయ్యలో ఉన్నటువంటి ఆ ఆకర్షణ శక్తి ఏమిటి అంటే అది ప్రార్థనా శక్తి మాత్రమే. ప్రార్థించగానే అనేక మంది ఆయన్ని వెంబడిస్తూ ఉండేవాళ్ళు. అలాగే జాన్ వెస్లీ, అలాగే డేవిడ్ బ్రెయినార్డ్, అలాగే డేవిడ్ లివింగ్స్టన్, అలాగే జార్జ్ ముల్లర్, అలాగే జార్జ్ విట్ఫీల్డ్, అలాగే వాచ్మెన్ని మొదలగు దైవజనులందరూ ప్రార్థించి 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 ఎన్నో అద్భుతాలు వారి జీవితాల్లో జరిగించారు అని చరిత్ర గ్రంథాలు సాక్ష్యమిస్తున్నాయి. అయితే ఆయన మరి సమాజ మందిరములోనికి వచ్చి కూర్చుండి వారికి బోధిస్తూ ఉన్నాడు. తెల్లవారగానే యేసయ్య వాక్యము ప్రారంభమైంది. తెల్లవారగానే మన జీవితాల్లో ఏం ప్రారంభమవ్వాలి అంటే దేవుని వాక్యము ప్రారంభమవ్వాలి. మన వాళ్ళు తెల్లవారగానే ముందు ముఖం కడుగుతారు, స్నానం చేస్తారు, అలాగే టీ తాగుతారు, టిఫిన్ చేస్తారు, మరి పేపర్ చదువుతారు, ఇలా కొంతమందికి కొన్ని అనుదిన కార్యక్రమాలు ఉంటాయి. కానీ యేసయ్య కార్యక్రమం ఏమిటంటే తెల్లవారగానే వాక్యాన్ని బోధించడము. మరి ఇలాంటి వాళ్ళు ఆయన దగ్గర ఉన్నప్పుడు మరి వారు యేసు చెప్పే మాటలు ఆయన పాదముల యొద్ద కూర్చుండి అనేక మంది జనులు శ్రద్ధగా వినేవాళ్ళు. ఎందుకంటే ఆయన మాటలకు ప్రజలు ఆశ్చర్యపడేవాళ్ళు. ఆయన మాట్లాడినప్పుడు ప్రజలు అన్నారు, ఈ మనుష్యుడు మాట్లాడినట్లుగా ఎవరునో ఎక్కడనో మాట్లాడలేదు అన్నారు. ఆయన మాటల్లో అంతటి మరి తీయదనం ఉండేది, ఆయన మాటల్లో అంత గొప్ప నేర్పు ఉండేది, ఆయన మాటల్లో అంత గొప్ప జ్ఞానం ఉండేదని మనం చూడవచ్చును. శాస్త్రులను పరిసయ్యులను
వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యలో నిలవబెట్టారు. ఇప్పుడు జనులంతా గుమికూడి కూర్చున్నారు. యేసయ్య వారి కూర్చుండి బోధిస్తూ ఉన్నాడు. ఈలోగా శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయులనే ఒక తెగవారున్నారు. వీళ్ళు మత ఛాందస్సులు, మతము ఒక మత్తు మందు లాంటిది అన్నాడు ఒక ఆయన. కనుక మతమే వీరి ధ్యేయముగానే వీరికి ఇక ఆత్మీయమైనటువంటి ప్రేమ అనురాగాలు వీరికి లేవు. యూదులకు ఎంతసేపు మరి ముట్టుకోవద్దు, అంటుకోవద్దు, తాకవద్దు, తినవద్దు ఇలాంటివి నిషేధాజ్ఞలు చాలా ఉన్నాయి, కానీ ప్రేమకు సంబంధించిన ఆజ్ఞలు వారికి లేవు. పొరుగువాడిని ప్రేమించే విషయంలో, పొరుగువానికి సహాయం చేసే విషయంలో ఈ మతాలు ఎంత మాత్రమో ఉపయోగపడవని యేసయ్య చెప్పినాడు. మతములో పొరుగువాడికి సహాయం చేసేదేమీ లేదు. మతము తన మట్టుకు తాను ఒక ప్రత్యేకంగా ఉండడానికి మాత్రమే అది ఉపయోగపడుతుందే కానీ మతము ఇతరులకు సహాయం చేయదు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఈ మత ఛాందస్సులు పొద్దున్నే ఏం చేశారు, వీళ్ళకి పొద్దున్నే తెల్లవారితే ఏంటి అంటే ఎక్కడ తప్పులు చేసేవాళ్ళు ఉన్నారు, ఎక్కడ దొంగతనాలు చేసేవాళ్ళు ఉన్నారు, ఎక్కడ నరహత్యలు చేసేవాళ్ళు ఉన్నారు. పోలీసు వాళ్ళకి పొద్దున్నే ఎక్కడ బండి దొరుకుతుందో, ఎక్కడే కేసు దొరుకుతుందో అని వాళ్ళు శ్రద్ధగా వెతికినట్లుగా వీళ్ళు కూడా ఈ శాస్త్రులు, పరిసయులు, సద్దూకయులు తెల్లవారగానే ఎక్కడ ఏ కేసు దొరుకుతుందో, యేసయ్యను మరి మనం పట్టుకోవాలి మాటల్లో ఏం చెబుతాడో, అది న్యాయము కొరకు, నిజంగా నీతి కొరకు, లేకపోతే కావాలని మరి ఏదో నేర్చుకోవడానికి కాదు, కానీ ఎక్కడ తప్పు దొరుకుద్దా మనం పట్టుకొని ఈయన శిక్షించాలనే ఉద్దేశముతోనే వారు వెతుకుతూ వచ్చారు. అయితే వీళ్ళకి మరి వెతకబోయిన తీగ కాలుకు తగిలినట్లుగా పొద్దున్నే ఒక స్త్రీ వీళ్ళకు దొరికింది. ఈమె వ్యభిచారం చేస్తుండగా వీళ్ళు పట్టుకున్నారు, పట్టుకొని తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఈ మధ్యలో నిలవబెట్టి అంటూ ఉన్నారు, మరి బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేస్తుండగా పట్టబడింది. మరి మోషే ధర్మశాస్త్రం అయితే మనకు మన మోషే అయ్యగారు మరి ధర్మశాస్త్రములో మరి ఏమని చెప్పారు అంటే రాళ్ళు పెట్టి కొట్టి చంపాలని చెప్పారు, మరి మీరేం చెప్తారు అన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, మరి ఆయన ఆ సమయంలో ఏం చేస్తున్నాడు అంటే వంగి ఈ నేల మీద ఏదో వ్రాస్తూ ఉన్నాడు, అంటే వీళ్ళ జాతకాలన్నీ ఆయన వ్రాస్తున్నాడేమనుకుంటున్నాను. ఎంతమంది వచ్చారో వాళ్ళ చిట్ట ఆయన కనబడుతుంది కింద, అప్పుడు ఆయన వ్రాస్తూ ఉన్నాడు. వీళ్ళ చిట్ట అంతా యేసయ్య ఎరిగి ఉన్నాడు. అందుచేత అప్పుడు ఆయన అన్నాడు పైకెత్తి తల, మీలో పాపము లేనివాడు ఎవడైనా ఉంటే వాడు ఒక రాయి తీసుకొని మొట్టమొదట ఈ మీద విసరండి అన్నాడు. అప్పుడు వాళ్ళంతా ఏం చేశారు, మరి అటు ఇటు చూసుకున్నారు, ఒకడినొకడు చూసుకున్నారు, ఒకడినొకడు మరి పరామర్శించుకున్నారు. ఒకడి వెంట ఒకడు బయటికి నెమ్మదిగా ఉడాయించారు. అప్పుడు యేసయ్య మరలా తల పైకెత్తి చూశాడు. తల పైకెత్తి చూసినప్పుడు ఎంతోమంది జనము, ఈ గుంపు ఎవరు అక్కడ కనబడలేదు. అంతా కూడా ఖాళీ అయిపోయి మరి కూర్చున్నవారు లేరు, ఈమెను తీసుకొచ్చిన వాళ్ళు లేరు, దేవాలయం అంతా ఖాళీ ప్రదేశమైపోయింది, నిర్మానుష్యమైపోయింది. అయితే ఈ స్త్రీ ఒక్కతే ఆ మధ్యలో నిలవబడి ఉంది. అప్పుడు యేసయ్య మరలా తల పైకెత్తి చూచి అంటున్నాడు, అమ్మా వారు నీకు ఏ శిక్షను విధించలేదా? అయితే నేను నీకు శిక్ష విధించను, అయితే మరి నీవు ఇక మీదట వెళ్ళి పాపము చేయొద్దు అని చెప్పినాడు. ఆ స్త్రీ అలాగే, అయ్యా నాకెవరు ఏ శిక్ష విధించలేదయ్యా, నన్నెవరు కొట్టలేదయ్యా అని చెప్పింది. అప్పుడు యేసయ్య అన్నాడు, మరి ఇక నువ్వు ఇంటికి వెళ్ళి ఏ పాపం చేయకూడదు అన్నాడు. అలాగే అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. అప్పుడు యేసయ్య అంటూ ఉన్నాడు,
నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే, మొదటి తిమోతి 1:15 పాపులను రక్షించడానికి యేసు ఈ లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అని పౌలు చెప్తూ ఉన్నాడు. పౌలు తన యొక్క 55వ ఏట ఎఫెసి పత్రికను రాశాడని చరిత్రకారులు సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఎఫెసి 3వ అధ్యాయంలో పౌలు అంటాడు, నేను విశ్వాసులందరికంటే తక్కువ వాడను అన్నాడు. పౌలు తన యొక్క 60వ ఏట ఆయన కొరింతి పత్రికను రాశాడు. కొరింతి పత్రికలు అంటున్నాడు, నేను అపోస్తులందరికంటే కడపటి వాడను అన్నాడు. అలాగే పౌలు తన 65వ ఏట ఈ తిమోతి పత్రికను రాశాడు. అప్పుడు అంటూ ఉన్నాడు తిమోతి పత్రికలో, నేను పాపుల్లో ప్రధాన పాపిని అంటూ ఉన్నాడు. అంటే ఆత్మీయ జీవితంలో మనము ఎదిగే కొలది ఒదిగి ఉండాలి, తగ్గిపోవాలి. దినదినము మేము నలగగొట్టబడుచున్నాము. మేము మా బాహ్య పురుషుడు నశించుచున్నను, మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. మేము వధకు సిద్ధపడిన గొర్రెలమని ఎంచబడుతున్నాము అని పౌలు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఆత్మీయ జీవితంలో విశ్వాస జీవితము దినదినము దేవునికి ఒక మరి ధూపముగా, ఒక మరి అర్పణగా అది రోజు రోజుకి ఆగ్రాణిస్తూ దేవునికి అది మహిమకరమై దేవుడు అంగీకరించే బలిగా మనము బలిదానం చేసుకోవాలి. అంతేగాని క్రైస్తవుడు రోజు రోజుకి కొమ్ములు పైకి వచ్చినట్లుగా పెద్ద కొమ్ములు చిన్న కొమ్ములు అని పైకి విసరకూడదు. కొమ్ములు తగ్గాలి. అప్పుడు మనము బాగా లోబడిపోయి దేవునికి సాక్షులముగా మారాలి. లోకమునకు వెలుగు. యేసయ్య బైబిల్ గ్రంథంలో చెప్పిన మాటలు చూడండి. యేసయ్య అన్నాడు, నేను లోకమునకు ఉప్పును అని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పుచున్నాడు. ఐ ఆమ్ ది సాల్ట్, రియల్ సాల్ట్ ఆఫ్ ద ఎర్త్, రిఫైనింగ్ సాల్ట్, శుద్ధి చేయబడిన ఉప్పు. ఒక ఆవిడ ఉప్పు స్తంభముగా మారింది. ఆమె పేరు లోతు భార్య. ఉప్పు స్తంభం అయిపోయింది అంటే ఆ ఉప్పు రాయి గడ్డ కట్టి శిలగా మారిన రాతి ఉప్పు. అది ఎందుకు పనికిరాదు? ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది మనుషుల చేత తొక్కివేయబడికే కానీ మరి దేనికి నీ పనికిరాదు. ఇట్ ఈస్ త్రో అవుట్ ఇన్ టు ద డంజన్ హౌస్. అది చెత్త కుప్పలో వేయబడుతుంది అన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనములో యేసయ్య అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని. ఐ ఆమ్ ద రియల్ వైన్. మై ఫాదర్ ఈజ్ హస్బెండ్ ఆఫ్ మ్యాన్. నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు తీగే మరి ఎక్కువగా ఫలించవలని అందులోనే పనికిరాని తీగలను తీసివేయను. 15వ అధ్యాయం 7వ వచనములో నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచుమనడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అని యేసయ్య చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనములో యేసు అంటూ ఉన్నాడు, నేను గొర్రెలకు నిజమైన కాపరిని. నన్ను వెంబడించువాడు లోపలికి వెళ్ళుచు బయటికి వచ్చుచు మేత వేస్తూ విశ్రాంతి పొందుతుంటాడు. నా వెనక వచ్చిన వారందరూ దొంగలు దోచుకుని వారై ఉన్నారు. దొంగ దొంగతనమును నరహత్య చేయుటకే వచ్చును కానీ మరి దేనికిని రాడు. నేను గొర్రెలను పేరు పెట్టి పిలుచుదును, నా గొర్రెలు నా స్వరము వినును అని యేసయ్య చెప్తూ ఉన్నాడు. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనములో దేవుని వాక్యం అంటున్నది, నిజమైన వెలుగు ఉండెను.
అది లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఇక్కడ మనము నిజమైన వెలుగు. వెలుగులో రెండు రకాల వెలుగులు ఉన్నాయి. ఒకటి ద లైట్ ఆఫ్ ది ఎలిమినేషన్, రెండవది ద లైట్ ఆఫ్ ఇల్యూమినేషన్. మొట్టమొదటిది జీవపు వెలుగు, అనగా యేసయ్యను ఎప్పుడైతే ఒకడు అంగీకరిస్తాడో వానిలోనికి నిత్య జీవము ప్రవేశిస్తుంది. వాడు జీవించే ప్రాణిగా మారుతాడు, జీవించబడతాడు. రెండవదిగా యేసయ్యను ఒకడు అంగీకరిస్తే వానిలోనికి ప్రకాశవంతమైన వెలుగు, ద లైట్ ఆఫ్ ఎల్యూమినేషన్. రెండవ కొరింత 4:4 పౌలుంటున్నాడు, యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేస్తుంది, ఎందుకంటే దేవుని సువార్త ప్రకాశము వారి కన్నులకు ప్రకాశించకూడదు నిమిత్తము. సువార్తలో దేవుని వెలుగు ఉన్నది. సువార్త, ద గాస్పల్ అనే మాటకు డైనమో అని వ్రాయబడింది. ఎక్కడ దేవుని వాక్యము వెల్లడిపరచబడుతుందో అక్కడ దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. 119వ కీర్తన 105వ వచనములో దావీదు అంటున్నాడు, నీ వాక్యము వెల్లడేట తోడనే వెలుగు కలిగెను. ఎంట్రన్స్ ఆఫ్ దై వర్డ్ ఈజ్ ది బిగినింగ్ ద లైట్. నీ వాక్యము వెల్లడేగుట తోడనే వెలుగు కలిగింది. సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ ఏమి జరుగుతుంది అంటే అక్కడ దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. అనేక ఆత్మలు వెలిగించబడతాయి. అక్కడ ఉన్న చీకటి అంతా మరి వెలుగుమయమైపోతుంది. అందుకని మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మరి గలలయలోని అంధకారములో కూర్చుంటున్న వారికి వెలుగు కలిగెను, అనేకులు ఆయన వెలుగును చూచిరి. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు లోకమునకు వెలుగు అనే అంశము ద్వారా నీ వాక్యమును ప్రకటించుండగా అనేక మందిని తట్టు తిరుగుటకు, అనేక మంది తండ్రిని నాయన యొద్దకు వచ్చి ఆకర్షించబడుటకు, అనేక మందిని స్వరమును విని మారు మనసు పొందుటకు, పశ్చాత్తాపం పొందుటకు, నిన్ను రక్షకునిగా అంగీకరించుటకు సహాయం చేసి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరికున్న అవసరాలను తీర్చి వర్ధిల్లజేయమని, దీవెనలతో నింపమని నజరేయుడైన యేసు నామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొద్ద నుండి వచ్చి అన్యుని సహవాసమైన సన్నిధి భూలోకమున సకల పరిశుద్ధుల విశ్వాసకును ఆయన సంఘములో కూడి ఉండి ఆయన మాటలను ఇంతవరకు శ్రద్ధగా ఆలకించిన ప్రతి ఒక్కరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాది శక్తులకు సర్వం నాశనం, నాశనం, నాశనం. యేసు నామమునకి సంపూర్ణ జయం, సంపూర్ణ జయం, సంపూర్ణ జయం. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ఆమేన్.